वेलकम टू अवर चैनल वेलकम टू सुमन टीवी नेन मी वैभवी किरण द्वादश ज्योतिर्लिंगाल वेनक दागी उन्न परमार्थमेंटी हिंदू चाला मंदी द्वादश ज्योतिर्लिंग क्षेत्रानी दर्शिस्ते मंचिदनी अला चेस्ते शिवुनी अनुग्रहं कलुगुतुंदनी चेप्तुंटारु चेप्पडमे कादु తమ జీవిత కాలంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలన్నింటిని ఒక్కసారైనా దర్శించి తరించాలని జన్మని సార్థకత చేసుకోవాలని అనుకుంటుంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎంత విశిష్టమైనవిగా చాలా శక్తివంతమైనవిగా చెప్తుంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయో అవి ఏర్పడడానికి కారకులు ఎవరో తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలు తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆ జ్యోతిర్లింగం వద్దకు సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. మహాశివలింగం తుది మొదలు తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. దాంతో బ్రహ్మ హంసరూపం ధరించి శివలింగం చివరి భాగాన్ని చూడ్డానికి బయలుదేరగా విష్ణువు వరాహ రూపంలో శివలింగం మొదలును కనుక్కోవడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతకూ శివలింగం అగ్రభాగంగాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో శివలింగం పక్కనుంచి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు కిందికి రావడం చూసి దాన్ని ఆపి తనకు విష్ణువుకు మధ్య జరిగిన వాదాన్ని వివరించి తనకు సహాయం చేయమని బ్రహ్మ అడుగుతాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆవుతో కూడా అదేవిధంగా చెప్పి శివలింగం చివరి భాగాన్ని తాను చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనంటూ సాక్ష్యం చెప్పమని మొగలి పువ్వును ఆవును ప్రాధేయపడతాడు. సాక్షాత్తు సృష్టికర్తే తమను బ్రతిమలారేసరికి కాదనలేక మొగలి పువ్వు ఆవు సరేనంటాయి. రెండూ కిందికి దిగివచ్చేసరికి అక్కడికొచ్చిన విష్ణువు తాను శివలింగం మొదలు చూడలేకపోయానని బ్రహ్మదగ్గర ఒప్పుకుంటాడు. అది విన్న బ్రహ్మదేవుడు తాను మాత్రం చివరి భాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని అంటాడు. అప్పుడు మొగలి పువ్వు మరియు ఆవు ఏం చెప్పి ఉంటాయో ఊహించండి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే అబద్ధం చెప్పమని బ్రతిమాలితే అవి కాదంటాయా? ఇంతకీ ఏం చెప్పి ఉంటాయి? అవి ఏం చెప్పాయో మీరే చూడండి. బ్రహ్మదేవుడు విష్ణువుతో చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తూ అవును బ్రహ్మదేవుడు చెప్పింది నిజమే అని అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆవు బ్రహ్మదేవుడు శివలింగం చివరి భాగాన్ని చూశాడంటూ తల ఊపడం ద్వారా చెప్పినా కాని వెంటనే అబద్ధమాడడం ఇష్టంలేక తోకను అడ్డంగా ఊపుతూ చూడలేదంటూ సంకేతమిస్తుంది. బ్రహ్మదేవుడు అసత్యమాడాడని గ్రహించిన ఈశ్వరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా ఆగ్రహించిన శివుడు అతనికి భూలోకంలో ఎక్కడా దేవాలయాలు ఉండకుండా భూలోకంలో అతను పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపమిచ్చాడు. విష్ణువు నిజం చెప్పినందుకు ప్రతిఫలంగా ప్రజలు నిరంతరం విష్ణువును కొలిచేటట్లు వరమిచ్చాడు. శివుడు సృష్టించిన ఆ జ్యోతిర్లింగం అనంతమైనది, ఎంతో శక్తివంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ఆ ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయి. జ్యోతిర్లింగాలు 12 అత్యంత ప్రసిద్ధమైనవిగా శక్తివంతమైనవిగా అందరూ భావించి పూజిస్తుంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అక్కడ ఉన్న ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటుంటాయి. ఇంతకీ ఆ జ్యోతిర్లింగాలేమిటి, అవి ఎక్కడున్నాయో తెలుసుకుందామా? గుజరాత్లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు, హిమాలయాల్లో కేదారీనాథుడు, మహారాష్ట్రలో భీమశంకరుడు, వారణాసిలో కాశీ విశ్వనాథుడు, మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు, దేవఘర్లో వైద్యనాథుడు, ద్వారకలో నాగేశ్వరుడు, తమిళనాడులో రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్లో గ్రీష్మేశ్వరుడు. ఇదండి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పడడానికి వెనుక ఉన్న కథ. ఏ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో, అక్కడ పూజలు చేస్తారో, వారిపై ఆ మహాశివుడి కరుణ కటాక్షలు ఎల్లవేళలా ఉంటాయని, వారికి ఆ పరమశివుడు అష్టైశ్వర్యాల్ని కలుగజేస్తాడని భక్తుల నమ్మకం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.